నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. తీసుకున్నటువంటి ధనానికి సంబంధించి రుణాలు చెల్లించడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో జిఎస్టీ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ దగ్గర సరుకు ఉన్నా కొనేవాడెవడు లేడు, ఎందుకంటే వాడికి జిఎస్టీ ఉండదు. మీకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సరుకు కొనుగోలు చేయాలంటే జిఎస్టీ నెంబర్ లేని వాళ్ళు పనికిరారు. ఆ కారణం చేత మీ వ్యాపారం తగ్గుతుంది. వ్యాపారం ఎప్పుడైతే తగ్గిందో ఫ్యాక్టరీల ఉత్పత్తి కూడాను తగ్గే పరిస్థితులు తయారవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ సంబంధమైన ట్యాక్సులన్నీ కట్టి వర్కర్లకు జీతాలు ఇచ్చి కరెంటు బిల్లు పే చేసిన తర్వాత మీకు మిగిలేది హ్యాండ్కర్చీఫ్ తప్ప డబ్బులు రూపాయి కూడా మిగలవు. ఏం చేయాలని ఆలోచిస్తారు. కొంతకాలం వ్యాపారం ఆపేద్దామని చెప్పని కొంతమంది నిర్ణయించుకుంటారు. కొంతమంది వేరే పద్ధతిలో వ్యాపారం చేద్దామని చెప్పని ఆలోచన చేస్తారు. ఏది ఏమైనా, ఏ నిర్ణయమైనా, ఏ పద్ధతి అయినా, ఏదైనా కానీ, ఏ మార్గమైనా ఇబ్బందికరమైన మార్గమే. ఇంటి విషయాలు ఆలోచిస్తారు కానీ, ఇంటి బాధలు పరిశీలిస్తారు కానీ, ఇంట్లో వాళ్ళని ఏదో సంతృప్తిపరచారు కొన్ని పనులు చేయటానికి కానీ, వివాహ శుభకార్యాలు చర్చిస్తారు కానీ, దేనికి కూడా మనసు రాదు. అంత తీరిక ఉండదు, అంత టైం ఉండదు. మనిషి 24 గంటలు బిజీగానే ఉంటారు, ఒక నిద్రపోతున్నప్పుడు తప్ప. ఆదాయం పనికి ఏమీ ఉండదు. ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధాక్షతతోటి, సుగంధ సిద్ధగంధాక్షతతోటి పూజా కార్యక్రమం చేయండి. ఐశ్వర్యనాగిరితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయండి. మన పట్టినటువంటి దరిద్రాలు పోతాయి, లక్ష్మీ కటాక్ష సంప్రాప్తిస్తుంది. ఈ మకర రాశి వారికి కూడాను ఏలినా శని నడుస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఏలినా శని దోష పరిహారార్థం 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర భాస్వత హోమం, లింగతో భద్రమండలి సహితంగా జాగ్రత్తగా ఆ హోమాన్ని చేయాలి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.